పొట్టివాడు బొటనవేలు. అనగనగా ఒక ఊరిలో ఒక పొట్టివాడు ఉండేవాడు. వాడి పేరు సుబ్బు. కాని ఎవరూ వాణ్ణి పేరు పెట్టి పిలిచేవారు కాదు. ఒరే పొట్టి అనో, ఒరే పొట్టోడా అనో పిలుస్తూ ఉండేవారు. పాపం వాడికి, అందరూ తనని అలా పిలవడం చాలా బాధగా అనిపించినా ఏమీ చేయలేకపోయేవాడు. పొట్టివాణ్ణనే తక్కువ భావం వల్ల ఊళ్ళో జనంతో సరదాగా గడపలేకపోయేవాడు. ఒకవేళ ఇతను ఏ పనైనా చేద్దామని ముందుకు వచ్చినా, "నువ్వు పొట్టివాడివి, ఈ పని చేయలేవు" అంటూ ఊరివాళ్ళు ఇతన్ని పక్కకి నెట్టేస్తూ ఉండేవారు. దానివల్ల పాపం క్రమంగా పొట్టివాడికి పూర్తిగా ఆత్మవిశ్వాసం తగ్గిపోయి జీవితంలో తను ఏమీ చేయలేను అనే ఒక నిరాశలోకి వచ్చేశాడు. ఒకరోజు ఆ ఊళ్ళో రామాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ రాముడి పల్లకి మోస్తున్నారు. పాపం పొట్టివాడు కూడా ఆ సంబరంలో పాలు పంచుకుందామనుకున్నాడు. తాను కూడా కాసేపు ఆ పల్లకి మోసి పుణ్యం సంపాదించుకోవాలని ముందుకొచ్చాడు. కాని భక్తులు వాణ్ణి, "పొట్టివాడివి, పక్కకి తప్పుకో" అంటూ పక్కకి నెట్టేశారు. పాపం పొట్టివాడు చాలా అవమానపడి ఎంతో బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే దేవుడి గదిలో పెద్దగా రాముడి పటం కనిపించింది. పొట్టివాడికి ఏడుపొచ్చింది. అతను ఆ పటానికి దన్నం పెట్టి, "దేవుడా, నన్నెందుకిలా పొట్టిగా పుట్టించావు? నా సాయం ఎవరూ తీసుకోవడం లేదు. నన్నేమీ చేయలేని అసమర్థుణ్ణి ఎందుకు చేశావు? ఈ జన్మ నాకొద్దు" అంటూ ఆవేదనతో కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాడు. తరువాత కాసేపు బాధపడి ఆ బాధతోనే నిద్రపోయాడు. అర్ధరాత్రి వేళ వాడికి ఏవో మాటలు వినిపించాయి. "ఎవరబ్బా" అనుకుంటూ ఆ మాటలు వినసాగాడు. ఆ మాట్లాడుతున్నది ఎవరో కాదు, వాడి కుడి చేతికి ఉన్న వేళ్లే. "చూడండి, నేను అందరికంటే ఎంత ఎత్తుగా పొడవుగా ఉన్నానో" అంటోంది మధ్యవేలు. "చూపుడు వేలు కూడా, నేను కూడా నీయంతున్నాన్లే" అంది మధ్యవేలుతో. "తరువాతి స్థానం నాది" అంది ఉంగరం వేలు. "చిటకన వేలు, నేను చిన్నదానినైనా చివరిలో ఉన్నా పొడవులో మాత్రం చివర్లో లేనులేండి. అదిగో ఆ బొటనవేలే, మనందరికంటే పొట్టిది, దుక్కలా ఉంటుంది కాని ఎత్తు చూస్తే ఇంతే" అని బొటనవేల్ని వెక్కిరించింది. అది విని మిగిలిన మూడు వేళ్ళు బొటనవేలిని చూసి నవ్వాయి. పాపం పొట్టివాడికి బొటనవేలిని అలా పొట్టిదంటూ వెక్కిరించడం చాలా బాధనిపించింది. "అయ్యో, బాధపడకు" అని బొటనవేలిని ఓదారుద్దామని అనుకున్నాడు. కాని బొటనవేలు వాడనుకున్నట్టు బాధేం పడలేదు. రోషంగా పైకి లేచి, "అదిగో ఈ గదిలో ఉన్న ఆ బిందెని నా సహాయం లేకుండా మీరు ఎత్తి చూపించండి" అంది పౌరుషంగా. మిగిలిన నాలుగు వేళ్లు "సరే" అన్నాయి. బిందెను పట్టుకోవాలని ప్రయత్నించాయి. ఏ రెండు వేళ్లు కలిసినా బిందె పైకి లేవలేదు. ఆఖరికి మూడు వేళ్లు నాలుగు వేళ్లు కలిసినా బిందెని కొంచెం పైకి లేపగలిగాయే గాని అలా పట్టుకొని ఉంచలేకపోయాయి. అప్పుడు బొటనవేలు నవ్వి, "చూశారా, కేవలం మీలో ఒక్క వేలు నాతో కలిసి ఉన్నా చాలు, నేను వస్తువులన్నీ పట్టుకోగలను, కాని మీరు నా సహాయం లేకుండా ఏమీ చేయలేరు" అంది. నిజమే, బొటనవేలుతో కలిస్తే ఏ వేలైనా వస్తువుల్ని పట్టుకోగలుగుతోంది. కాని బొటనవేలు లేకుండా నాలుగు వేళ్ళు ఏ పని చేయలేకపోతున్నాయి. అప్పుడు వాటికి బొటనవేలు విలువ తెలిసి వచ్చింది. "అయ్యో, మమ్మల్ని క్షమించు. నీ శక్తి తెలియక నువ్వు పొట్టిదానివని నిన్ను కించపరిచాం" అంటూ మిగిలిన వేళ్లన్నీ బొటనవేలిని క్షమాపణ కోరాయి. ఇంతలో పొట్టివాడికి మెలకువ వచ్చింది. అదంతా తన కళ అని తెలుసుకున్నాడు. కళ ద్వారా జ్ఞానాన్నిచ్చిన దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పటినుంచి
పక్క వాళ్ళు తనని తక్కువ చేసినా పట్టించుకోకుండా పట్టుదలతో పనిచేసి గొప్పవాడని పేరు తెచ్చుకున్నాడు. చూసారా పిల్లలు, ఎప్పుడూ మనల్ని మనం తక్కువగా అనుకోకూడదు. ఇతరులు మనల్ని తక్కువ అన్నా దాన్ని పట్టించుకోకుండా మనల్ని మనం గట్టిగా నమ్ముకోవాలి. అలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటే జీవితంలో తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి, సరేనా?